గోపాల్పల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశము నిన్న గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు నిన్న భూపాల్పల్లి రూరల్ జిల్లాలో పర్యటించి రేషన్ షాపులలో పోయి వారు పర్యటించడం జరిగింది. మనందరం కూడా వీడియోలు కూడా చూడొచ్చు. ఆయన పర్యటించిండు, పర్యటించి చాలా బాగా వస్తున్నాయి, బియ్యము చాలా మంచిగా ఇస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పారు. ఇవాళ నిజంగా ఈ ఎందుకు ఇన్ని అబద్ధాలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇవాళ దేశం మొత్తం మీద కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మరొకసారి చెప్తున్నాం పథకం పేరు, టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వినండి. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, ప్రధానమంత్రి అన్న యోజన పథకం కింద కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా సెప్టెంబర్ రాబోయే సెప్టెంబర్ వరకు కూడా ప్రతి కుటుంబానికి 10 కిలోలు, ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇవాళ తెలంగాణలో ఈ నెల నుంచి కేవలం 5 కిలోలే ఇస్తున్నారు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ పథకం ప్రకారము ఫ్రీగా బియ్యం ఇవ్వాలి. 1 కిలో బియ్యానికి 28 రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కట్టుకుంటా కేవలం 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఇవాళ ఆ 2 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వమే భరించుకుంటా ఇవాళ మొత్తానికి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ వరకు కూడా ఫ్రీగా 10 కిలోల బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించి అంతా కూడా భారాన్ని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తూ ఉంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ నెల కేవలం 6 కిలోల బియ్యం మట్టుకే ఇచ్చింది. అది కూడా ఫ్రీగా కాదు, ఇవాళ ప్రజల నుంచి మళ్ళా రూపాయి వసూలు చేస్తూ ఉంది. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్నా కూడా ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే గవర్నమెంట్కి లేదు. ఇవాళ 28 రూపాయలు ఫ్రీగా పేద ప్రజలకు ఇస్తూ ఉంటే ఇవాళ కేసీఆర్ గారు పేద ప్రజల నుంచి 6 కిలోల బియ్యం కూడా రూపాయలు ఒక్కొక్క రూపాయి తీసుకుని రేషన్ డీలర్ షాపులను పోయి పర్యటించడము, అక్కడ అంతా బాగా ఉందని చెప్పుకోవడము నిజంగా అంటే నిజంగా విడ్డూరంగా ఉంది. చేతనైతే రాబోయే వాళ్ళ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి పోయి ఒక వినతి పత్రం ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బియ్యం ఫ్రీగా ఇస్తుందో దాన్ని తెలంగాణలో కూడా అమలు పరచండి. ఎందుకు ఆపేసిర్రు? ఫ్రీగా వస్తున్నటువంటి బియ్యాన్ని కూడా ఇయ్యలేనంత చాదగానితనంలో మేము ఉన్నామా? ప్రజలు మమ్మల్ని ఊర్లోకి పోతే తిడుతున్నారని చెప్పుకొని ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము రమణారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాము. జీకేఎస్ ఏదైతే మీటింగ్లో మాట్లాడారు, మొత్తం అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు సింగరేణిని అని చెప్పేసి మేము ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ భూపాలపల్లి సింగరేణిలో బయట పనిచేస్తున్నటువంటి ఎవరైతే 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే రోడ్ రూడ్చేటువంటి వాళ్ళు కానివ్వండి, గనిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఇవాళ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నర్సులు కానివ్వండి, ఎవరైనా సరే చూడండి, ఇవాళ సూపర్వైజింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఇవాళ సెక్యూరిటీ గార్డులు కానివ్వండి, అందరూ కూడా ఇవాళ మొత్తానికి మొత్తము ఇవాళ కాంట్రాక్ట్ బేసుల మీదనే పనిచేస్తూ ఉన్నారు. ఎవరు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. ఇందులో మొత్తానికి మొత్తం ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తూ ఉన్నారు. మొత్తం సింగరేణిల ఉద్యోగాలను తగ్గించి ఇవాళ మొత్తం కాంట్రాక్ట్ల చేతులకి సింగరేణిని అప్పచెప్పి ఇవాళ చేస్తున్నటువంటిది ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళు మొన్నటికి మొన్ననే 9 బ్లాకులలో ఎంతగానో అవినీతి జరిగిందో, ఇవాళ సింగరేణి ఎందుకు 9 బ్లాకుల యొక్క బిడ్డింగ్లో పాల్గొనలేదో ఇవాళ సింగరేణి కార్మికులకు ప్రతి ఒక్కరికి తెలుసు. సింగరేణితో సంబంధం ఉన్నటువంటి కుటుంబాలు ఏవైనా అడగండి, సింగరేణి కార్మికుల చుట్టాలను కానివ్వండి, సింగరేణి కార్మికుల పిల్లల్ని కానివ్వండి, ఎవరిని కదిలించినా కూడా 9 బ్లాకులలో టీఆర్ఎస్ పార్టీతో అందరూ కూడా సింగరేణి ఏ విధంగా దాన్ని టీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అప్పచెప్పిందో 9 బ్లాకులని వాళ్లకు చేత కాకపోతే ఇక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్కి కానివ్వండి, ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలకు కానివ్వండి, రాజీనామాలు చేయండి. మీరు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అమలు అధికారంలోకి రావడం ఖాయం. ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అన్ని పథకాలను ప్రతి గడప గడపకు చేర్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది.